అవసరం లేదండి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అయితే మొన్న ఎన్నికల్లో 100% తక్కువ వచ్చినాయి. ఇప్పుడు పెద్దగా ఇంప్రూవ్ అయింది కూడా లేదు. ఇంప్రూవ్ అవ్వకపోగా ఇది పోలవరానికి సంబంధించి, లేకపోతే విభజన హామీల చట్టం గురించి కావచ్చు, లేకపోతే స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి కావచ్చు, ఏ విషయంలో రైల్వే జోన్ కావచ్చు, ఏ విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ ఆంధ్రులకు మేలు కలిగించే విధంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. కాబట్టి ఏంటంటే వారి పరిస్థితి ఏమి ఇంప్రూవ్ అవ్వదండి అది. కాబట్టి అల్టిమేటం అనేది ఖచ్చితంగా ఆయన ఇచ్చింది తెలుగుదేశం పార్టీకి. తెలుగుదేశం పార్టీకి ఇవి ఇచ్చి, మీరు జాగ్రత్తగా ఉండండి, మీ అవసరం వస్తే మేము మళ్ళీ మిమ్మల్ని వచ్చే ఎన్నికలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టగలం, కాబట్టి మీరు తగ్గండి అని చెప్పి ఈరోజు చెప్తున్నారు ఆయన. అయితే ఈరోజు తగ్గమని చెప్తున్నారు ఒకవైపున. ఈయన సోదరుడేమో మనం ఏదో రకంగా మనం టెనికాస్ త్యాగాలు చేసినప్పుడు కూడా మనం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయాలని చెప్పి ఆయన చెప్తున్నాడు ఆయన. అంటే కొద్ది కొద్దిగా వాళ్ళు గోపిన అవుతున్నారండి. అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, నాకు ముఖ్యమంత్రి పదవి మీద ఆశ లేదు, నాకు ఆంధ్రప్రదేశ్ లోనే నాకు రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పి ఏమీ లేదు, తెలంగాణలో నాకు ఎందుకు అనే ఒక నైరాశ్యంతో మాట్లాడిన వారు. ఇది జస్ట్ 10 డేస్ క్రితమే. మళ్ళీ ఇప్పుడు వస్తే మళ్ళీ ఇప్పుడు నేను అప్పుడు పులి కాదు బెబ్బులి అని చెప్పి ప్రకటించే విధంగా మీరు తగ్గాలి, నేను తగ్గను అని చెప్పి చెప్పడం. అది ఇవన్నీ కూడా ఏంటంటే ఎందుకు ఇంత ఫ్లక్చువేషన్స్ వస్తున్నాయి ఆయన ఆయన రాజకీయ డెవలప్మెంట్స్ లో? కన్సిస్టెన్సీ ఏది, దూరదృష్టి ఏది, వ్యూహాలు ఏంటి? వ్యూహాలు కూడా ఎంత ఎందుకు ఇంకే చేసుకుంటే ఎలాగా? అంటే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారి పేరు భారతీయ జనతా పార్టీ అధికారికంగా ప్రకటించలేదు. అంటే ఈ విషయం మొన్న పవన్ కళ్యాణ్ గారు అనడం, నాగబాబు గారు ఇందాక మీరు అన్నట్టు నాగబాబు గారు వీళ్ళందరూ కూడా ఒకవేళ ముఖ్యమంత్రిగా ఎవరైతే ప్రకటిస్తారో వాళ్ళకే మేము మద్దతు ఇస్తామని చెప్పడం, అంటే బీజేపీతో జనసేన ఇప్పుడు బేరాలు మొదలు పెడుతుందా? భారతీయ జనతా పార్టీ చాలా సంతోషంగా పవన్ కళ్యాణ్ మా ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పి ప్రకటించగలదు. వారికి పోయేది ఏమీ లేదు, వచ్చేది కూడా పెద్దగా ఉండదు. కానీ రేపైనా పరిస్థితులు మారితే, ఏంటి నీ చెప్పినట్టు మీ కింద మోడీ గారు ఏదైనా కాస్త ముందుకొచ్చి ఆంధ్రప్రదేశ్కి ఏదైనా మేలు చేస్తే ఎన్నికలకు ముందు, అప్పుడు బీజేపీకి ఓటు శాతం పెరుగుతాయండి, కొంత పెరుగుతుంది, మరీ ఎక్కువ. విష్ణువర్ధన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఒక మీరు అన్నదే కరెక్ట్.